హాయ్ ఫ్రెండ్స్, వసుధ వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చి మునగాకు ఫ్రై అండి. ఇది అన్నంలోకి, రసం అన్నంలోకి, పప్పు అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ ఉంచుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని వేగిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని 1 కప్పు వేసుకోవాలండి. నేనైతే 1 కప్పు వేశాను, కొలతేం లేదండి, 2 కప్పులైనా వేసుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత. వేసి బాగా కలిపి ఉడికించుకోవాలండి. ఇప్పుడు అందులో పొడి కోసము 1 మిక్సీ జార్ తీసుకొని 2-3 టీ స్పూన్లు పల్లీలు, వేయించిన పల్లీలు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి మిక్సీ. మరి మెత్తగా చేయకూడదు. ఇప్పుడు అందులో 1-8 వెల్లుల్లిపాయలు కూడా వేసి కొంచెం కచ్చాపచ్చాగానే చేసుకోవాలండి ఈ పొడిని. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పొడి వల్ల మునగాకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మునగాకుని సిమ్లో పెట్టుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. కావాలంటే 2 టీ స్పూన్లు నీళ్లు కూడా చల్లుకోవచ్చండి. పైన ఎక్కువ వేయకూడదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 1-5, కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఉడికేంత వరకు వేపుకోవాలండి. అంతేగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పుల పొడి 2 టీ స్పూన్లు వేసుకొని స్టవ్ ఆపేసుకొని మొత్తం కలిపేసి దించేసుకోవడమేను. ఈ పొడి వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. Thank you.